తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకలు కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంఖనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంఖనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి.